हाई एवरीवन वेलकम टू हर्षित इंस्टीट्यूट सो ई रोज मनमु ओक थ्री इंपॉर्टेंट अवार्ड्स गुरिंचि डिस्कस चेसुकुंदामु दांट्लो मनकि बुकर प्राइज अनि चेप्पेसि इंटरनेशनल बुकर प्राइज अनि चेप्पेसि व्यास समान अवार्ड अनि चेप्पेसि ओक मूडु अवार्ड्स उन्नायि प्रीवियस लो एक्कुवगा टच चेस्तुन्नाडु ई अवार्ड्स गुरिंचि रीसेंट ई अवार्ड्स एवर्स तीसुकुन्नारु ओकसारि चूद्दामु सो फस्ट वन वच्चेसि मनकि बुकर प्राइज अनि सो मनं चूसिनट्लयिते शहन కరుణాతిలక విన్స్ ద బూకర్ ప్రైజ్ 2022 అంటే 2022 సంవత్సరానికి గాను మనకి షెహన్ కరుణాతిలకి బూకర్ ప్రైజ్ అవార్డు అవడం జరిగింది. హీ బిలాంగ్స్ టు శ్రీలంక, అంటే శ్రీలంక దేశానికి సంబంధించిన వ్యక్తి, అంటే శ్రీలంక నుంచి ఈ అవార్డు తీసుకున్న రెండో వ్యక్తికి కూడా ఇతను రికార్డు ఉందన్నమాట. సో ఇంకా చూసినట్లయితే ఇకు అల్మెదా, అంటే ఇతను రచించిన ద సెవెన్ మూన్స్ ఆఫ్ మాలీ అల్మెదా అనే బుక్ గాను అనే నవలకు గాను ఈ యొక్క ఇతను ఈ యొక్క బూకర్ ప్రైజ్ అవార్డుకి ఎంపిక అవడం జరుగుతుంది. చూసినట్టయితే ద సెవెన్ మూన్స్ ఆఫ్ ది మాల్ అల్మెదా అనే బుక్ గాను ఇతను బూకర్ ప్రైజ్ ఎన్నుకోవడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. 2022 బూకర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే ఆయన పేరు మనము కరుణాతిలక్ అని చెప్పి చెప్పచ్చు. హి బిలాంగ్స్ టు శ్రీలంక అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో ఇంకా మనము బూకర్ ప్రైజ్ గురించి స్టాటిక్స్ చూసినట్లయితే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1969 నుంచి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. యూకే కంట్రీ వాళ్ళు ఈ అవార్డు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి, ఇది ఓన్లీ ఇంగ్లీష్ ఫిక్షన్స్కి మాత్రమే ఇస్తారు. ఇంగ్లీష్ ఫిక్షన్ అంటే ఏవైతే ఇంగ్లీష్ నావెల్స్ ఉంటాయో వాటికి మాత్రమే ఇవి ఇస్తారనమాట. సో దీని క్యాష్ ప్రైస్ కూడా 50,000 pounds అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇది స్టాటిక్, ఇది కరెంట్, రెండు మిక్స్ చేసుకుని ఖచ్చితంగా తెచ్చుకోవాలి. విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అబౌట్ ద బూకర్ ప్రైజ్ 2022 అని అడిగినప్పుడు మనం స్టాటిక్ని కరెంట్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో స్టాటిక్ ఇంకొకసారి చూద్దాము. సో ఈ యొక్క బూకర్ ప్రైజ్ అనేది 1969లో ఎస్టాబ్లిష్ చేశారు. యూకే కంట్రీ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. ఓన్లీ ఇంగ్లీష్ నావెల్స్కి మాత్రమే, అంటే ఎవరైతే ఇంగ్లీష్లో నావెల్స్ రాస్తారో ఇంగ్లీష్లోనే, వేరే భాషలో కాదు, ఓన్లీ ఇంగ్లీష్ నావెల్స్లో మాత్రమే ఈ అవార్డు ఇస్తారు. క్యాష్ ప్రైజ్ ఇస్తారు 50,000 pounds ఇస్తారు. సో రీసెంట్గా ఎవరికి వచ్చింది అంటే మనకి షెహన్ కరుణాతిలక్ గారికి వచ్చారు. సో ఏ నవలకు కానీ వచ్చిందంటే ద సెవెన్ మూన్స్ ఆఫ్ ది మాలీ అల్మెదా అనే పుస్తకం కానీ ఈ అవార్డు వచ్చింది. అసలు శ్రీలంక నుంచి ఇతను రెండో వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అంతకుముందు తీసుకున్న వ్యక్తి ఉన్నట్టయితే ద ఇంగ్లీష్ పేషెంట్స్ అనే బుక్ గాను మైకల్ అటాండీ అనే వ్యక్తికి వచ్చిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది బూకర్ ప్రైజ్ గురించి. ఇది ఇంకా చూసినట్టయితే మనం ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్. సో ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇది ఓన్లీ బూకర్ ప్రైజ్ అంటే మాత్రము వేరు, ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2022 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి అంటే మనం చూసినట్లయితే ఇది వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీష్ నావెల్స్కి మాత్రమే ఇస్తారు. బాగా గుర్తుంచుకోండి, ఓన్లీ ఇంగ్లీష్ నావెల్స్కి మాత్రమే ఇస్తారు. సో ఈవేంటి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఏంటి, ఏవైనా ఒక నావెల్, ఏదైనా ఒక ఫిక్షన్ వేరే ఒక భాషలో రచించబడి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది, ట్రాన్స్లేషన్ చేయబడుతుంది అనమాట, అంటే అనువాదం చేయబడుతుంది, దానికి మాత్రం ఇస్తారు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇంటర్నేషనల్ అని ముందు వచ్చింది అనుకోండి, దాన్ని ట్రాన్స్లేషన్ అనువాదం చేస్తారు, ఏదో ఒక భాషలో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అది కాకుండా ఓన్లీ బూకర్ ప్రైజ్ అనుకోండి, ఇది ఓన్లీ ఇంగ్లీష్ నావెల్స్కి మాత్రమే ఇస్తారు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఈ అవార్డ్స్ ఇచ్చేది కూడా యూకే కంట్రీ వేస్తుంది. సేమ్ రెండు, అంటే బూకర్ ప్రైజ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ కానివ్వండి, రెండు యూకే కంట్రీ వాళ్ళే ఇస్తారు. సో ఇది వచ్చేసరికి 2005 నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీని క్యాష్ ప్రైజ్ కూడా ఎంతనంటే 50,000 pounds అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రెండు యూకే కంట్రీ వేస్తుంది, ఇదైతే మాత్రం 1969, ఇదైతే మాత్రం 2005. క్యాష్ ప్రైజ్ అనేది సేమ్. సో ఈ సంవత్సరం వచ్చేసరికి మనకి గీతాంజలి శ్రీ అని చెప్పేసి ఈ మా ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక హిందీ పోయిట్ అండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈమెండి, అంటే ఏంటంటే మనం ఏదైతే ఈమె వచ్చేసరికి మనకి హిందీలో ద శాండ్ ఆఫ్ టోమ్ అని చెప్పేసి ఉంటుందండి. ద శాండ్ ఆఫ్ ద టోమ్ ఆఫ్ శాండ్, ద టోమ్ అంటే రాత్ సమాధి అండి, ఇసుక సమాధి అని చెప్తాం మనం, శాండ్. సో టోమ్ ఆఫ్ శాండ్ అనే నావల్ని ఈమె హిందీలో రచించిందండి. హిందీలో రచిస్తే దీన్ని డైసీ రాక్వెల్ అని చెప్పేసి, ఇటు చూడండి డైసీ రాక్వెల్ అని చెప్పేసి అమెరికాకు సంబంధించిన ఈమె ఒక రచయిత్రి అనమాట. సో ఈమె ఇంగ్లీష్లోకి తర్జుమా చేసింది, అంటే అనువాదం చేసింది. సో అంతకుగాను వీళ్ళిద్దరికి కలిపి మనకి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ 2022 అనే అవార్డు ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రెండు డిఫరెన్స్ బాగా తెలుసుకోవాలి. అంటే మనం ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్లో ఇద్దరు విన్నర్స్ ఉంటారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఒకళ్ళేమో ఆ బుక్ ఆ నావల్ రచించిన వాళ్ళు, ఇంకొకళ్ళు ఎవరు ఆ బుక్ని ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు, అంటే అనువాదం చేసిన వాళ్ళు. ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ చూస్తుంటే ఒక్కళ్ళే ఉంటారండి, దట్ ఈస్ ఓన్లీ ఇంగ్లీష్లో రచించిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో రెండో కూడా యూకే కంట్రీ ఇస్తుంది, ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో క్యాష్ ప్రైజ్ అనేది సేమ్, రెండు కూడా యూకే కంట్రీ ఇస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే థర్డ్ వన్,
ఇక్కడ మనం చూసినట్లయితే 31st వ్యాస సమాన అవార్డు అండి, అంటే 31వ వ్యాస సమాన అవార్డు అనేది 2021 2021 సంబంధించి కాదు, మనకు వ్యాస సమాన అవార్డు అని చెప్పేసి ఇస్తారు. సో ఇది వచ్చేసరికి లిటరేచర్ లో ఇస్తారు, ఓన్లీ హిందీ లిటరేచర్, ఓన్లీ హిందీ లిటరేచర్ అండి. అంటే వేరే వేరే భాషలు అంటే మరాఠీ, తమిళు, మలయాళము అలా అలా కాదండి, ఓన్లీ మనకి హిందీ లిటరేచర్ మాత్రమే ఇస్తారు ఈ అవార్డు. సో ఇది వచ్చేసరికి మనకి 31st వ్యాస సమాన 2021 గాను మనకి అస్కర్ వజాహత్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. హీ బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి రచయిత అనమాట. ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. స్టాటిక్ చూసినట్లయితే ఈ అవార్డు 1991 నుంచి ఇస్తున్నారు. మనకి కేకే బిర్లా ఫౌండేషన్ అని చెప్పేసి ఉంటుందండి, బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో మన క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి 4 lakhs గా ఉంది ఈ యొక్క ప్రైజెస్ లో. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అని మనం స్టాటిక్ కవర్ చేయాలి. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరిస్తారు, క్యాష్ ప్రైజ్ ఎంత. సో ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు, సో అస్గర్ వజాహత్, అతను ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి, ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. సో ఏ నావల్ గారని ఇచ్చారు, మహాబలి అని చెప్పేసి నావల్ రాశాడు. మహాబలి, మహాబలి అనే నావల్ గారు ఈ అవార్డుని కావడం జరుగుతుంది. సో ఈ మూడు అవార్డులు లిటరేచర్లోనే ఇస్తారండి, ఈ మూడు కూడా లిటరేచర్లోనే ఇస్తారు. ఏదైతే ఈ బూకర్ ప్రైజ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ కానివ్వండి, సో ఇది వచ్చేసరికి మనకి వ్యాస సమాన అవార్డు కానివ్వండి, ఈ మూడు కూడా లిటరేచర్లోనే ఇస్తారు. కాకపోతే వేరియేషన్ ఈ రెండింటికి బాగా గుర్తుంచుకోవాలి. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఓన్లీ ఇంగ్లీష్ నావెల్స్కి మాత్రమే ఇస్తారు. ఇంగ్లీష్ నావెల్స్ ఇవి మాత్రము ఏదైనా ఒక భాషలో రచించి దాన్ని ఇంగ్లీష్లోనికి తర్జుమా చేస్తారనమాట. అంటే ట్రాన్స్లేషన్ ఫిక్షన్స్కి మాత్రమే ఈ అవార్డు ఇస్తారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎవరైతే రేపు ఏపీ హైకోర్టు ఎగ్జామ్ రాయబోతున్నారు, ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇలాంటివన్నీ చూసారా, అంటే డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఏవైనా మెయిన్స్ ఎగ్జామ్ ఉంటే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఇవ్వండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.